వాలంటీర్లు విధులు నిర్వహిస్తే ఫిర్యాదు చేయండి. ప్రత్యేక ఫోన్ నంబర్ను ప్రకటించిన ఎస్ఈసి. దోచుకొని దాచుకోవడమే వైసీపీ ఎజెండా. అసమర్థ ప్రభుత్వం రాష్ట్రాన్ని పాలిస్తుందన్న చంద్రబాబు. స్టీల్ ప్లాంట్పై జగన్ ఇప్పటికే కేంద్రానికి లేఖ రాశారు. అసెంబ్లీలోనూ తీర్మానం చేస్తామన్న ధర్మాన కృష్ణదాస్. నాకంటే ఎక్కువ బూతులు మాట్లాడేవాడు ఎవరూ ఉండరు. వైసీపీ నేతలకు బాలయ్య వార్నింగ్. రాష్ట్ర పరిస్థితులపై బాలకృష్ణకు అవగాహన లేదు. చంద్రబాబు ఇచ్చిన స్క్రిప్టును చదువుతుంటారన్న కొడాలి నాని. టీడీపీ కార్యకర్త చెంప చెల్లు మనిపించిన బాలయ్య. వీడియో తీసేందుకు ప్రయత్నించడంతో ఆగ్రహం. సింహం సింగిల్ గానే వస్తుంది. విజయవాడ మున్సిపల్ ఎన్నికల్లో రజనీ డైలాగ్ తో ఆలీ ప్రచారం. కేసినేని కుల రాజకీయాలు చేస్తున్నాడు. 2024 లో విజయవాడ ఎంపీ అభ్యర్థి నేనే అన్న బుద్ధా వెంకర్. చంద్రబాబు ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం. పార్టీ కోసమే కష్టపడుతున్నానన్న కేసినేని నాని. చంద్రబాబు నాయుడు వద్దకు బెజవాడ తమ్ముళ్ల పంచాయతీ. ఇరు వర్గాలకు సర్ది చెప్పేందుకు ప్రయత్నించిన అధినేత. బుద్ధా వెంకన్న ఇంటికి కేసినేని నాని కుమార్తె. తనకు మద్దతు ఇవ్వాలని కోరిన శ్వేత. విజయవాడలో టీడీపీకి 4-5 సీట్లు రావు. మీ పార్టీ సంగతి చూసుకోండంటూ బాబుపై పెద్దిరెడ్డి సెటైర్. వైసీపీకి చెక్ పెట్టగలిగేది బీజేపీ ఒక్కటే. అధికార పార్టీకి అధికారులు ఏజెంట్లుగా మారారన్న సోము వీర్రాజు. మైనార్టీలను ఓటు రూపంలో వాడుకుంటున్నారు. జగన్ పై అసదుద్దీన్ విమర్శలు. చిలకలూరిపేట పోలీస్ స్టేషన్ ఎదుట నిరసన. సోషల్ మీడియా పోస్టుల పేరుతో వ్యక్తిని అరెస్ట్ చేసిన పోలీసులు. కేయపాల్ పిల్పై హైకోర్టులో విచారణ. నాటకీయ పరిణామాల మధ్య వారం రోజులు వాయిదా. కేసీఆర్ పక్కన ఉద్యమ ద్రోహులు ఉన్నారు. తెలంగాణలో కుటుంబ పాలన జరుగుతుందన్న కిషన్ రెడ్డి. మౌనాన్ని బలహీనతగా భావించొద్దు. గోడకు వేలాడదీసిన తుపాకీ కూడా మౌనంగా ఉంటుందన్న కేటీఆర్. టీఆర్ఎస్ అడ్డదారుల్లో గెలవాలని చూస్తోంది. పీవీ ఫోటో పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన దుస్థితి వచ్చిందన్న బండి సంజయ్. వెనక కూర్చున్నా హెల్మెట్ ధరించాల్సిందే. కఠిన చర్యలు తప్పవంటున్న సైబరాబాద్ పోలీసులు. స్వాతంత్ర దినోత్సవానికి 259 మందితో జాతీయ కమిటీ. కేసీఆర్ జగన్ చంద్రబాబు రామోజీరావులకు చోటు. వ్యాక్సిన్ సర్టిఫికెట్లపై మోదీ ఫోటో తీసేయండి. 5 రాష్ట్రాలకు ఈసీ ఆదేశం. అన్నాడీఎంకోతో కుదిరిన సయోధ్య. తమిళనాడులో 20 స్థానాల్లో బీజేపీ పోటీ. మమతాకు మరో షాక్. బీజేపీలో చేరిన దినేష్ తివారీ. వంద రోజులు పూర్తి చేసుకున్న రైతు ఉద్యమం. ఢిల్లీ కేఎంపీ ఎక్స్ప్రెస్ వేని దిగ్బంధించిన అన్నదాతలు. అన్నదాతలు న్యాయమైన డిమాండ్ల కోసం పోరాడుతున్నారు. ప్రభుత్వమే కఠినంగా వ్యవహరిస్తుందన్న రాహుల్ గాంధీ. పాక్లో రాజకీయ అనిశ్చితికి తెర. విశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్.
అంగారక గ్రహంపై రోవర్ టెస్ట్ డ్రైవ్ ఫోటోలను విడుదల చేసిన నాసా. మొతేరా టెస్ట్లో కోహ్లీ సేన ఘన విజయం 25 పరుగుల తేడాతో భారత్ గెలుపు. ఏప్రిల్ 9 నుంచి ఐపీఎల్ 14వ సీజన్ వేదికలపై తొలగని సందిగ్ధత.